జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః. కళలు వాటి ఫలితాల్లో భాగంగా కళలో కుక్క వస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? అయితే కళలో కుక్క వస్తే కనుక ఆ కుక్క వచ్చిన క్రమాన్ని బట్టి, అంటే మనకి కళలు ఎప్పుడైనా సరే మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము ఇలాగ దానిని బట్టి ఆ కళ ఎప్పటి లోపల ఫలిస్తుంది అని మనకి బృహస్పతి రచించిన స్వప్న శాస్త్రంలో ఖచ్చితంగా ఉంది. అయితే కళలో కుక్క వస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? కుక్క వర్ణం మనం మొదట చూడాలి. కళలో కనుక తెల్ల కుక్క, తెల్లటి కుక్క కనిపిస్తే కనుక శుక్రబలం రాబోయే రోజుల్లో పెరగబోతుంది. అంటే ఫైనాన్షియల్గా ఎప్పుడైనా నండి, ఒక తెలుపని కాదు, నలుపని కాదు, బ్రౌన్ కలర్ కుక్కని కాదు, ఏ కుక్క కళలోకి వచ్చినా సరే మన చుట్టూ సపోర్ట్ చేసే మనుషులు మనకి రాబోతున్నారు అన్న విషయానికి కుక్క కళలోకి వస్తే సంకేతము. అయితే ఇందులో కూడా తెల్లటి కుక్కలు వస్తే కనుక మీకు దొరికే సర్కిల్ ఎలా ఉంటుంది? మీకున్న ఫ్రెండ్స్, మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడానికైనా సరే, కొత్తగా ఫ్రెండ్స్ రావడానికైనా సరే, వాళ్ళందరూ కూడా మీకు చాలా సపోర్టివ్గా ఉండడము, వాళ్ళందరి వల్ల మీకు ఫైనాన్షియల్ గెయిన్స్ రావడము, ఈజీ గోయింగ్ నేచర్ ఉన్న వాళ్ళు మీ చుట్టూ రావడము, వీటన్నిటికీ అవకాశాలు ఉంటాయి. అయితే అదే కుక్క కనుక నలుపు రంగు కుక్క, నలుపు వర్ణంలో ఉన్న కుక్క కనుక కళ్ళలోకి వస్తే, అంటే నలుపు రంగులో ఉన్న కుక్క కనుక కళ్ళలోకి వస్తే ఎలా ఉంటుందంటే, అప్పుడు ఆ కళ కొంచెం ఏంటంటే, ఏ పనైనా మీరు అనుకుంటే కనుక, ప్రత్యేకించి ఉద్యోగస్తులకి నలుపు రంగు కుక్క కళ్ళలోకి వస్తే కనుక ఉద్యోగంలో గ్రోత్, ప్రమోషను ఖాయము, కాకపోతే దానికి తగ్గట్టుగా మీ కార్య, అంటే మీ ప్రణాళిక మీరు ఏర్పరచుకొని దానికి తగ్గట్టుగా మీరు కృషి చేయాలి. చేస్తే కనుక శని భగవానుడు కర్మకారకుడు, శని భగవానుడు. అయితే ఇప్పుడు శని భగవానుడిని ఎందుకు తీసుకున్నానంటే, కుక్కను మనం చూసుకుంటే కనుక కాలభైరవుడు వాహనము కుక్క. కాలభైరవుడు వాహనమైన కుక్క కళ్ళలోకి రావడము, మనం నవగ్రహ ఆధిపత్యంలో కూడా చూసుకుంటే కాలభైరవుడికి మనకి డిసెంబర్, అంటే ప్రతి దేవతకి ఒక్కొక్క గ్రహం ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క గ్రహం ఆ దేవత యొక్క అధీనంలో ఉంటుంది. శని భగవానుడు పరోక్షంగా కాలభైరవ స్వామిని కూడా సూచిస్తారు. అలాంటి నలుపు కుక్క కనుక కళ్ళలోకి వస్తే కనుక ఖచ్చితంగా, అంటే చాలామంది ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేసి విఫలమవుతూ, ఇంకా నాకు గ్రోత్ లేదా, ఇంతే ఉంటుందా, ఎదుగు బొదుగు లేకుండా ఉంటుందని బాధపడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి శని భగవానుడు ఆశీస్సులు అందే ముందు, కాలభైరవ స్వామి ఆశీస్సులు అందే ముందు ఇలాగ నలుపు రంగు కుక్కలు కళ్ళలోకి వస్తాయి. లిటరల్ సంకేతం ఏంటంటే, ఇంకా కొంచెం కృషిని పెంచి, అంటే ఒకటే హార్డ్ వర్క్ అని కాకుండా మీరు చేసే హార్డ్ వర్క్లో ఒకంత స్మార్ట్ వర్క్ యాడ్ చేసి మీ పని మీరు చేసుకుంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ ఉంది. మీ ప్రయత్నం విడవకుండా మీ పని మీరు చేయమని చెప్పి ఆ కళ యొక్క సంకేతం. అయితే కళలో కుక్కలు వర్ణాలు మనం పక్కన పెడితే, ఇందులో మనకి గోధుమ రంగులో ఉన్న కుక్కలు కళ్ళలోకి వస్తూ ఉంటాయి. గోధుమ రంగులో ఉన్న కుక్కలు కనుక కళ్ళలోకి వస్తే కనుక త్వరలో మీకు ఆకస్మికంగా అనుకోకుండా ధనప్రాప్తికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక అర్థం అన్నమాట. అంటే శాలరీ పెరగవచ్చు, లేకపోతే ఇన్సెంటివ్స్ రావచ్చు, లేదంటే వేరే ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు మంచి హైక్ తోటి వెళ్ళవచ్చు, ఇప్పుడున్న శాలరీ కంటే డబుల్ త్రిబుల్ ప్రైమ్స్ హైక్ తోటి వెళ్ళవచ్చు, ఇలాంటి వాటన్నిటికీ ఆకస్మికంగా ఏదో ఒక రకంగా డబ్బులు రావడానికి ఆ కళ సూచిస్తుంది. మరియు భూమి ఏమన్నా సేల్కి పెడితే కనుక అది తొందరగా అవ్వడానికి అవ్వచ్చు, భూలబ్ధి కావచ్చు, వీటన్నిటికీ కూడా బ్రౌన్ కలర్ కుక్క కళ్ళలోకి వస్తే సంకేతం. అయితే ఏ రంగు కుక్క కళ్ళలోకి వచ్చినా సరే ఆ కుక్క మన మీదకి ఎగబడి వస్తున్నప్పుడు, అంటే సహజంగా ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది కదా, ఆ కుక్క సహజ లక్షణం ఏంటంటే అది దాని ప్రేమని యజమాని మీద వ్యక్తపరచాలంటే ఎక్కువ నాకుతో ఉంటుంది. ఇలాగ మీకు నాకుతున్నట్టు కనుక కళ్ళలో కుక్క వస్తే కనుక అది చాలా అదృష్టం అండి. అది ఏ రంగు కుక్క అయినా సరే ఒక్కసారి నాకుతున్నట్టు కనుక కళ్ళలోకి వస్తే మీ చుట్టూ ఒక చాలా మంది మనుషులు చేరుతారు. వాళ్ళంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పల్లకి మీద మోసుకు వెళ్ళి ఒక మనిషిని మోసుకు వెళ్ళడానికి ఎలాగైతే కొంతమంది మనుషులు అవసరమో అలాగ మీ జీవితంలో కొంతమంది వస్తారు. వాళ్ళ సపోర్ట్ ద్వారా మీ కెరియర్లో అంచెలంచెలుగా ఎదుగుతారు అన్న విషయానికి సంకేతం. ఇంకొక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కుక్క మన దగ్గర ఉండాలని బాగా ఇష్టపడుతూ ఉంటుంది. బలవంతంగా మనం పక్కన విడిచిపెట్టేసినట్టు, లేకపోతే మనం ఎక్కడన్నా కుక్కను వదిలేసి వచ్చేసినా అది మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు ఇలా వస్తుంది.
ఇలా వస్తే అర్థం ఏంటంటే మీకు భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి, అదృష్టం మీ తోటి ఉన్నా సరే మీరు గుర్తించుకోలేక, అంటే ఒక్క రకంగా మీకు చెప్పాలంటే చేతిలో వెన్నముద్ద పెట్టుకొని నెయ్యి కోసం ఊరంతా తిరిగించందాన టాలెంటు అవకాశాలు మీ దగ్గర ఉన్నా సరే వాటిని గుర్తించలేక తికమక పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అన్న విషయానికి ప్రకృతి మాత ఈ రకంగా సంకేతాలు జారీ చేస్తుంది. ఏ రకమైన కళలు మనకు వచ్చినా సరే కళ ఇంటెన్సిటీని బట్టి, అంటే ఆ కళ వచ్చే సమయాన్ని బట్టి, ఒక నెలలోపు జరుగుతుంది, 3 నెలల లోపు జరుగుతుంది, హీనపక్షంలో 1 సంవత్సరంలోపు జరుగుతుంది ఆ కళ యొక్క ఫలితము. సంవత్సరం తర్వాత కళ యొక్క ఫలితం ఇంకా నిర్వీర్యం అయిపోతుంది. అయితే ఒకటే ఒక కండిషన్లోనండి, కొన్ని కొన్ని కళలు ఎలా ఉంటాయంటే 5 ఏళ్ళ లోపల జరిగే కళలు కూడా కొన్ని కొన్ని ఉంటాయి. అది బాగా అభివృద్ధిని సూచించే కళ వచ్చిందనుకోండి, ఇప్పుడు మనం ఉదాహరణకి కుక్కనే తీసుకున్నాం, తెల్లటి కుక్క మిమ్మల్ని నాకుతున్నట్టు కళలోకి వచ్చిన, తెల్లటి కుక్క మీ చంక నెక్కినట్టు కళలోకి వచ్చిన, తెల్లటి కుక్క మీ చుట్టూ తిరుగుతున్నట్టు కళలోకి వచ్చిన, అదృష్ట దేవత మీ చుట్టూ తిరగడానికి సంసిద్ధంగా ఉందని దానికి అర్థం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మీ జన్మ జాతకం కనుక ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము, ఈ కళ వచ్చినప్పుడు ఉన్న నాటి పరిస్థితుల ప్రకారం అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో ఆ కళ యొక్క ఫలితం ఖచ్చితంగా చూసి తీరుతారు. అంటే జన్మజాతకం సపోర్టింగ్గా ఉంటే వెంటనే ఫలితాలు వస్తాయి, జన్మజాతకం కనుక సపోర్టింగ్గా లేకపోతే కనుక 5 ఏళ్ళ లోపల ఆ కళ యొక్క ఫలితం ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. అయితే ఇలాగ కుక్కలు కళ్ళలోకి వస్తే ఇలాంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇదే కుక్క కరిచినట్టు వచ్చినా, మన మీద గట్టి గట్టిగా అరిచినట్టు వచ్చినా అది మంచి విషయం కాదు. అంటే నవగ్రహ దేవతల్లో ఒకటైన శని భగవానుడు ఎందుకో మీ మీద అప్రసన్నంగా ఉన్నారు అన్నదానికి అది సంకేతం అన్నమాట. అందువల్ల కర్మకారకుడైన శని భగవానుడు ఆగ్రహానికి గురవ్వడం వల్ల మనం చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి, అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఇది ఎప్పుడు మీకు కళలో కుక్క కరిచినట్టు కళ వచ్చినా, లేదంటే మీకు కళలో కుక్క మిమ్మల్ని చూసి అరుస్తున్నట్టు కళలోకి వచ్చినా ఇది అంత మంచి సంకేతం కాదు, శుభ సంకేతం కాదు. అప్పుడు ఏం చేయాలంటే మరుసటి రోజు ఉదయాన్నే లేచి మీ దగ్గర ఉన్న ఏదైనా పరమశివుడి ఆలయానికి వెళ్ళి పరమశివుడికి అభిషేకం చేయడం, లేకపోతే కనుక ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకోవడం వల్ల కూడా ఆ కళకున్న దోషాన్ని 100కి 100% తగ్గించుకోలేకపోయినా 70% అయితే ఖచ్చితంగా తగ్గించుకోగలిగే వాళ్ళం అవుతాం. ఇవ్వండి, కుక్క కళలోకి వస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న దాని మీద ఒక చిన్న సమగ్ర విశ్లేషణ. తదుపరి కళలు అంటే ఇంకా ఏ జంతువులు కళలోకి వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాన్ని మనం రాబోయే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుభం. నమో భగవతే వాసుదేవాయ.